ఈ వెలుగులు జులు ఈ విద్యుత్ ఉన్నదంటే నాలుగు లక్షల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష ఏడు వేల గ్రామాలకు సాగునీరు తాగునీరు గుడి బడి రోడ్డు విద్యుత్ అందించి ఈ దేశంలో ఉండే తండాలను మారుమూల గ్రామాలను ఈ దేశం నలుమూలల అభివృద్ధి పదం వైపు నడిపించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ చింతమడకలో కట్టిన బడిలో కేసీఆర్ చదువుకున్నాడు కాబట్టి కేసీఆర్ చదువుకోవడానికి కట్టిన బడి కూడా కాంగ్రెస్ కట్టింది అందుకే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు కేటీఆర్ విదేశాలకు పోయి చదువుకున్నాడు అదే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని ఆనాడు నిజాం సర్కారులు నిర్మిస్తే నాలుగు వందల ఏళ్ల కింద కులి కులు ఈ నగరాన్ని నిర్మిస్తే ఈ రోడ్డు ఈ రోజు ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ప్రపంచంలో ఉండే ప్రతి వాడు ఈ నగరంలో నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అంతేనా ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు ఈడ బాలానగర్ లో ఉన్న పారిశ్రామిక వాడ జీడిమెట్ల పారిశ్రామిక వాడ చిన్న కుగ్రామంగా ఉన్న కుత్బుల్లాపూర్ ఇవాళ పట్టణం అయింది భారతదేశంలో ఉండే బెంగాలీలు ఒడిశా వాళ్ళు ఇవాళ ఈ ప్రాంతంలో బిహారీలు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఐడిపిఎల్ ఐడిఎల్ ఎన్ఎఫ్సి బిహెచ్ఎల్ బిఎల్ ప్రాగా టూల్స్ హెచ్ఎంటి లాంటి ఫ్యాక్టరీలను ఆల్విన్ లాంటి ఫ్యాక్టరీలను నిర్మించిందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోయినంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో మందిర్ మెట్ల మీదను బిర్లా మందిర్ మెట్ల మీద బిచ్చమెత్తుకొని బతకెటోళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా అందుకే ఈ దేశంలో ఏ అభివృద్ధి జరిగినా అది రైలు అయినా విమానమైనా ఓడ రేవులైనా లేకపోతే ఇక్కడున్న ఉన్న ఎయిర్పోర్ట్ అయినా ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ చేసింది అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు అందుకే ఇవాళ కోట్లాది మంది ఐటీ నిపుణులు విదేశాలకు డాలర్లు సంపాదించి ఈ దేశానికి పంపిస్తున్నారంటే ఇవాళ గొప్పతనం కాంగ్రెస్ పార్టీది మిత్రులరా అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నరేంద్ర మోడీ తిడుతున్నారు మీరేం చేసిండని మేము అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ అన్నాడు ఇచ్చిండా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ఇవాళ ఈ తెలంగాణలో కేసీఆర్ ఏమైనా ఇచ్చింది ఉందా అంటే పద్దెనిమిది వందల బార్ షాపులు మూడు వేల వైన్ షాపులు అరవై రెండు వేల బెల్ట్ షాపులు ఈ ఉద్యమాల గడ్డను తాగుబోతులు అడ్డాగా చేసి పదవ తరగతి పిల్లగాడిని బడికి పోవాల్చును అని బీఆర్ఎస్ జెండా పట్టుకొని బీర్సే చేత బీర్ సీసా ఇంకో చేతులు పట్టుకునే తాగుబోతులు అడ్డాగా ఇవాళ కేసీఆర్ మార్చాడు కేజీఆర్ పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎనభై మూడు వేల మంది రైతులు చచ్చిపోయినారు అట్లాంటిది నిరుద్యోగ యువకులు రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులుగా అశోక్ నగర్లను దిల్సు నగర్లను అమీర్పేట్లను కుక్కడ్పల్లెనో లేకపోతే కుత్బుల్లాపూర్లను రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరిగే పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురిచ్చింది మేము వస్తుంటే ఇక్కడికి మొత్తం మధ్యలో రెండు మూడు దగ్గరలో కరెంటు తీగలు అడ్డం వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళ టైంలోనేమో కరెంట్ కరెంటు తీగలు అడ్డం వస్తే ఫరక్ పడకుండే అందులో ఎట్లా కరెంట్ లేకుంటుండే ఇప్పుడు కొద్దిగా భయమైతుంది ఎందుకంటే అప్పుడేమో బట్టలు ఆరేసుకుందాం కుంటుండే కరెంటు తీగలు ఇవ్వాలనేమో ముడితే ఏడ షాక్ కొడుతుందో అని భయమవుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కనపడతలేదట కరెంటు శబ్రిరెలి కనబడతలేదట కరెంటు నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు చూసినారు ఏడున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు చూపెడతావా అంటురు యా కరెంటు కనబడుతుంది కరెంటు కనబడుతుందా అదే ఉన్న మనిష కనబడతాందుకు అందుకే నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు వచ్చినావు కదా కామారెడ్డికి రా మరి ఏ ఊరికి వస్తావు రా ఏడ పట్టుకుంటే పట్టుకో తీగలు గట్టిగా పట్టుకో ఉన్నదో లేదో తెలిసిపోతుంది ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు కొద్దిగా సిగ్గుచారం ఉండాలి కాంగ్రెస్ వాళ్లకు కరెంటు గురించి మాట్లాడుతుందుకు ఎట్లుండే పది కింద కరెంటు ఇదే పెద్ద మల్లారెడ్డిలో ఆనాడు వ్యవసాయం ఎట్లుండే కరెంట్ ఎట్లుండే ఆలోచించుండ్రీ ఇవాళ మేము ఊళ్ళేకి వస్తుంటే ఆడ మాకు మొదలు స్వాగతం చెప్పి ఇటు దాకా ఊరేగింపుగా తీసుకొచ్చాను వస్తుంటే నేను చూస్తున్నా రోడ్కు రెండు దిక్కుల కుప్పల కుప్పలు వడ్లు పోస్రు ఇన్ని వడ్లు ఇన్ని పంటలు ఇది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక్కసారి మనసు మీద మనసు పెట్టి ఆలోచించు గుండె మీరు చేసుకొని చెప్పు ఆ రోజు ఎట్లుండే పరిస్థితి రోజుకు ఆరు గంటల కరెంట్ అన్నది కాంగ్రెస్ తెలంగాణ రాక మున్పు ఎన్నడన్నా ఒక్కరోజు చక్కగా ఇచ్చిర్రా మూడు గంటలు ఏంది పరిస్థితి ఆ రోజు కరెంటుది ఇదే పెద్ద మల్లారెడ్డిలో ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతిమలాడుకుందాం కరెంటు వాళ్ళను అన్నా మా ఊళ్ళో పెద్ద మని చచ్చిపోయిండు జర్ర బాయి ఒక ఇరవై నిమిషాలు కరెంటు నీకు దండం పెడతా స్నానం చేయాలి అని బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా కాలిపోయే మోటార్లు యాదుకున్నాయా పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు యాదుకున్నాయా ఎరువుల దుకాణల ముందు ఇత్తనాల దుకాణల ముందు లైన్లు యాదుకున్నాయా ఇవాళ రోజులు ఉన్నాయా ఇలా కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచి కాలేదా తాగునీటి సౌలత్ మంచి కాలేదా నల్లాలు రాలేవా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా అన్ని మంచిగా చేసుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి మంచడం పడతలేదు మళ్ళా ఆగం చేసే చక్కర్లు ఉన్నారు నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారు మనకు రెండు సార్లు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు ఈ రెండు టర్ములలో మంచి పనులు చేసుకున్నాం కరెంటు మంచిగా చేసినాం అదేవిధంగా ఇలా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు తెలుసు బీడీలు చేసే అక్కజల్లెలు ఉన్నారు అయినా బీడీలు చుట్టేటోళ్ళు ఉన్నారు ఒకసారి చైలా వాటర్ బీడీలు చేసేటోళ్ళు మరి నేను ఒక్క మాట అడుగుతా ఇదివరకు ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా మిమ్మలా ఎవడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా పట్టించుకున్నాడా పట్టించుకోలేదా పదహారు పదహారు రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో తెలంగాణ కాకుండా బీడీలు దేశ ఉండే రాష్ట్రాలు బీడీలు చుట్టే కార్మికులను అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు ఇవాళ ఏమంటారు మా అక్కలు ఊర్లో ఐదు వందల మందికి వస్తున్నాయి పెన్షన్లు రానోళ్ళు ఇరవై మంది ఉంటారు ఆ ఇరవై మందిలో గిట్లుంటుంది ఏం లేదు ఇదివరకు ఈయనప్పుడేమో అడిగినోడు లేడు కాంగ్రెస్ తోడు ఈయనప్పుడేమో అడిగింది లేదు చేసింది లేదు ఇలా ఇచ్చటం అనేది ఇట్టురు మళ్ళీ మీరు నేను అడిగిన మొన్న ఒక అక్కను ఏందక్క మరి ఇచ్చటం అయితే తిట్టబడుతుంది ఏం సంగతి అంటే అవన్నా మరి నడిసేద్దునే ఓడుస్తాం కదా దున్నపోతునైతే ఓడవాం కదా అన్నది అంతేనా నడిసేద్దునే ఓడవాలి దున్నపోతునైతే ఓడిసేది లేదు కాంగ్రెస్ తోడు ఇయకపోయినా అడిగేది లేదు కానీ కేసీఆర్ వస్తుంటే ఊరికి పది ఇరవై మందికి తప్పిపోతే దాని గురించి లొల్లి పెట్టాలి బొబ్బ పెట్టాలి ఒకటే నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది మీకు కూడా వస్తాయి పెన్షన్లు కొత్త కారట్లు కొత్త పెన్షన్లు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఆడా ఆడాయిడా ఉంటే తప్పిపోతే వాళ్ళందరికి ఇచ్చే జిమ్మేదారి కూడా మాదే మల్ల ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అదేవిధంగా మీ అదృష్టం మీ అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే వచ్చే కొడుకు అట్లా మరి కేసీఆర్ మీ దగ్గరకు వచ్చిండు కామారెడ్డికి ఏ కామారెడ్డి కేసీఆర్ వచ్చినాక మీకేమవుతుంది ఇక అన్ని మీకు సవలత్తులు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యు అంటే మీకు కాని ఉండదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మా ఆడబిడ్డల్ని మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు ఒక ఆయన అంటాడు రైతు బంధు వేస్ట్ అంటాడు రైతు బంధు తీసేయాలంటాడు రైతు బంధు ఉండాలన్నా పోవన్నా రైతు బంధు ఉండాలన్నా పోవన్నా అందుకే మనం ఉంచాలనుకుంటున్నాం పదివేల రూపాయలు పదహారు వేల రూపాయలు చేయబోతా ఉన్నాం రైతు బంధులో మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఇంకొక మాట నిన్న ఒక ఆయన కాంగ్రెస్ ఆయన చెప్తాడు ధరణి ఎత్తేయాలే పాత పట్వారీ వ్యవస్థనే మళ్ళీ తీసుకురావాలంటాడు పట్వారీ వ్యవస్థ కావన్న మళ్ళా ఊళ్ళెల్లా పట్వారీ వ్యవస్థ కావన్నా కావాలన్నా పట్వారీలు మళ్ళా మరి పట్వారీలు కావనట వాళ్ళకు ఇదివరకున్న ఉన్న అన్ని పెడతారట మళ్ళా కాయిదాలల్లా ఇదివరకు మన జీవితాలు ఆగం చేసిన వాళ్ళు మళ్ళొక్కసారి ధరణిని తీసిపారేసి పాత పట్వారి వ్యవస్థ తెస్తాం మళ్ళా రైతులను సావగొడతాం దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు మరి ఆలోచించుకోండి ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు ఇంకొక ఆయన పట్వారి వ్యవస్థ తెస్తా అంటాడు ఇంకొక ఆయననేమో మూడు గంటల కరెంటు చాలు హెచ్పి మోటారు మరి పెట్టుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తాండు హెచ్పి మోటార్ ఉందా ఎవరికన్నా దస్ హెచ్పి మోటార్ ఉన్న ఒకసారి సైల్ అవట్ ఉన్నాయా ఎవరికన్నా దశ హెచ్పి మోటార్లు మరి అలా రేవంత్ రెడ్డి గంత తెలివి ఉన్నది దస్ హెచ్పి మోటార్ పెట్టి గుంజుడు గుంజనట మూడు ఎకరాలు మూడు గంటలలో వాడుతుందట మూడు గంటలు చాలు ఇరవై నాలుగు గంటలు వద్దు అని రేవంత్ రెడ్డి అంటాడు ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ గారు కోటేయండి మూడు గంటల కరెంటు సాలనేటోళ్ళు మీ ఇష్టం నోళ్ళకి వేసుకోండి అదే విధంగా పదహారు వేల రైతు బంద్ కావాలనేటోళ్ళు రైతు బంద్ ఉండాలనేటోళ్ళు వాళ్ళు కేసీఆర్ గారు కోటేయండి పట్వారీ వ్యవస్థ వద్దు పట్వారీ వ్యవస్థ వద్దు ధరని ముద్దు అనేటోళ్ళు మాకు ఓటు వేయండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ధరణిలో కూడా ఆడాడ చిన్న చిన్న ఉండొచ్చు ఇబ్బందులు ఉండవచ్చు నేను కాదంటలేను పురాగ మంచిగా ఉందని నేనేం చెప్తలేను ఏమన్నా చిన్న చిన్న పంచాయతీలుంటే చిన్న చిన్న ఇబ్బందులుంటే వాటిని కూడా మంచిగా చేసుకుందాం ఇలా తెలంగాణ మీద కేసీఆర్ కు ఉండే ప్రేమ రాహుల్ గాంధీకి మోడీకి ఉంటుందా మరి మనోని గెలిపించుకుందామా లేకపోతే మందిని ఢిల్లీ వాళ్ళని మళ్ళీ ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుందామా ఆలోచించుండ్రి మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మీ కామారెడ్డికి వస్తే ఇవాళ ఆశీర్వదిస్తారా లేదా మీరే ఆలోచించండి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినాక కామారెడ్డికి ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి కేసీఆర్ గారు వచ్చిండు అంటే బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రతి గ్రామంలో మీ పొలాలకు నీళ్లు మొత్తం కాళేశ్వరం నీళ్లు మంచి పదాకు వచ్చినాయి మీ దగ్గర కూడా తెచ్చే బాధ్యత రాబోయే సంవత్సరంలో నేను తీసుకుంటా అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా